రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డిసిఎంఎస్ డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. మండల పరిధిలోని బండరామారం, మచ్చతాండ, రామన్నగూడెం, వేంపట్టి, కొట్టిపర్తి, తుంగతుర్తి, తూర్పుగూడెం గ్రామాలలో ఎమ్మెల్యే మందుల స్వామి ఆదేశాల మేరకు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు మాట్లాడారు. మందుల సామిల్ గారి ఆదేశానుసారం ఎంఆర్ఓ గారు, నేను, ఏపీఎం గారు, ఏఈఓ గారు, పిఎస్ఎస్ డైరెక్టరు, సిసి గారు, అదేవిధంగా గ్రామంలో ఉన్న ముఖ్య నాయకులు, రైతులు, ఇక్కడికి విచ్చేసిన మహిళా సోదర సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఐకేపీ సెంటర్ల ద్వారా వరిధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా వరిధాన్యాన్ని కొనాలని అధికారులను ప్రజాప్రతినిధులను ఆదేశించడంతో ఈరోజు బండరామారం గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా బి గ్రేడ్కు 2300 రూపాయలు వస్తాయి. సన్న వడ్లు అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కింటాకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులకు ఈ 2320 ప్లస్ ఆ 500 కలిపి 2820 రూపాయలు రావడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ గమనించి తమ ధాన్యాన్ని మిల్లర్లకు, బయట వేరే వ్యాపారస్తులకు అమ్మకుండా ఖచ్చితంగా మన ఐకేపీ సెంటర్లకే తీసుకొచ్చి ఇక్కడ మద్దతు ధర పొందాలని కోరుకుంటూ ఇక్కడ నిర్వహించే నిర్వాహకులు కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ టెంటు సౌకర్యం, అదేవిధంగా మంచినీళ్ల సౌకర్యం కల్పించాలని కోరుకుంటూ ఏదైనా ఇబ్బందులు ఉంటే అధికారులుగా ఎంఆర్ఓ గారికి కానీ ఏపీఎం గారికి కానీ ప్రజాప్రతినిధులుగా మాకు కానీ తెలియజేస్తే మీకు సౌకర్యాలు కల్పించడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు బండరామారం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.